జనసేన క్యాడర్ కి కండిషన్స్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. అధికారంలోకి వచ్చామని దుర్వినియోగం చేయొద్దని, రౌడీజాన్ని నమ్ముకోవద్దని హెచ్చరించారు పవన్. దురుసుగా మాట్లాడటం, బెదిరింపు ధోరణితో వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే అలాంటి వారిని వదులుకోవడానికి కూడా సిద్ధమన్నారు. అంతేకాదు మహిళా నేతలను సోషల్ మీడియాలో విమర్శించినా సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించాలి, కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులను మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. గుర్తుపెట్టుకో, అది మీరు నాకు ఎంత లాయలిస్ట్లు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్ట్లు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటాను.